రాసావుగా, అన్ని రాసావుగా. అమ్మాయిలు, ఇందాక లిస్ట్ లో అగర్బత్తులు చెప్పడం మర్చిపోయారు, రాసారుగా. మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. ఈరోజు డిసెంబర్ 30, 2023 ఏలూరు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పేదల పెన్నిధి, గౌరవనీయులు శ్రీ ఆలనాని గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి సమక్షంలో శ్రీ ఆలనాని గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొని శ్రీ ఆలనాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపెట్టి చాలా సహకారంతో ఉన్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, అనేక మంది వర్కర్స్కి ఇక్కడ జాబ్ కల్పించడానికి కూడా వారు ఎంతో సహకారం చేస్తున్నారు. ఒక మంచి లీడర్ ఆయన, వారి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి నాన్నగారు కానివ్వండి, వారి సారథ్యంలో వారి మంత్రిత్వాన్ని చేపట్టి ఎంతో చేయూతనిచ్చి ఎంతోమందికి చాలా అందరికీ కన్సల్టేషన్స్ వచ్చిన వాళ్ళందరిని ఎవరిని కాదనకుండా వారి వారి బృందం కానీ ఎవరైనా వాళ్ళకి సహకరిస్తూ అపాయింట్మెంట్ అందరికీ ఇస్తూ చాలా సాధారణతో మాట్లాడుతూ ఉన్నందుకు, వారు చిరంజీవులుగా ఎప్పటికీను దీర్ఘాయుష్తో ఉండాలని, మంచి ఆయురారోగ్యంతో అన్ని రకాలుగా ఫ్యామిలీలో కానీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా వారిని దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న పాప మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ఒక ట్రైబ్ గర్ల్, ఐ ఫౌండ్ హర్ ఇన్ ద క్యాంపస్, సో స్పాన్సర్డ్ హర్ హర్ ఫ్రాక్ అండ్ బేబింగ్ సోప్ అండ్ ఆల్ దట్. ఐ వాంటెడ్ టు అడ్మైర్ అవర్ నాని గారు యాజ్ బీయింగ్ ఎ సిటిజన్, స్మాల్ సిటిజన్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, సో ఐ వాంటెడ్ టు ఎగ్జాల్ట్ హర్ ఇన్ దిస్ పొజిషన్. సో ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఇంట్రడ్యూస్ దిస్ స్మాల్ గర్ల్. పిల్లలే కదా భవిష్యత్తు, అందరికీ ప్రణాళిక వేసేవాళ్ళు, పిల్లలు లేకపోతే ఏముంటుందండి. కాబట్టి అన్ని రకాల అన్ని రంగాల్లో వారు సాధించాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Happy birthday to Ani sir. Happy birthday to Ani sir. Happy birthday to Ani sir. Appo. Very good. God bless you. Okay, bye. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. నేను ముఖ్యంగా మా యొక్క శానిటేషన్ వాళ్ళని ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన అభినందనలు. వాళ్ళు ఏంటి విశ్వనాథ్ గారు, వాళ్ళ బృందం అందరికి కూడా ముందుగా నా ఉదయం నమస్కారం చేస్తాను. ఈ కార్యక్రమంలో మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ తెలుసు, జిల్లా ఆసుపత్రిగా ఏలూరులో మన ఈ హాస్పిటల్ ఉండడం లోగడ 10 సంవత్సరాల కింద నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండగా జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ని తీసుకొచ్చి న్యూరాలజిస్ట్ని, న్యూరో సర్జన్ని, అట్లాగే కిడ్నీ సెంటర్ కూడా రావాలని ఉద్దేశించినప్పుడు అప్రోచ్ చేసిన అందరూ కూడా ప్రయత్నించారు. కానీ ట్రామా కేర్ సెంటర్ వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడే అనుకున్నారు నాన్నగారు ఏలూరులో మన పశ్చిమగోదావరి జిల్లా కంపల్సరీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలన్నది. అది ఇన్నాళ్లకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి తలంపుతో
ఫస్ట్ రౌండ్గా ప్రప్రథమంగా ఆ 17 కాలేజీలో ఫస్ట్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. 2020 జనవరి 4వ తారీఖున హాస్పిటల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కొద్ది వరకు కోవిడ్ రావడం రెండు సంవత్సరాలు లేట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మరి మన అక్కడ కాలేజీ కట్టుకోవడం, అప్పుడే ఒక బ్యాచ్ రిపీట్ అవడం, త్వరలోనే మొత్తం ఇక్కడైనా వార్డ్స్ అన్నీ పెరిగి ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మన ఏలూరుకి వచ్చిందంటే ఘనత మన ఆళ్ళనాని గారిది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఏలూరులో ఎన్నో అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 4 రూపాయలు ఖర్చు పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్స్, ఏలూరులో 10 అర్బన్ హెల్త్ సెంటర్స్ నాని గారు శాంక్షన్ చేశారు. లోపల అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండే కానీ మెడికల్ ఆఫీసర్ ఒక పార్ట్ టైము ఇట్లా ఉండేవారు. ఇప్పుడు ఫుల్ టైం మెడికల్ ఆఫీసర్ పెట్టి ఫుల్ ప్లేట్ చేయగా బెడ్స్ అన్ని అరేంజ్ చేసి మరి స్టాఫ్ని కూడా ఎక్కువ మందిని పెట్టి వైద్యానికి అధిక ప్రాధాన్యత మన జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మొదటి నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన ఆనందని గారు కూడా రాష్ట్రంలో ఎంతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారు. దాంతోపాటు మన ఏలూరు కూడా వైద్య రంగంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. మరి మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఇక్కడ మరి సూపర్ నర్స్ కానీ అలాగానే మరి డిఎంఏ స్థాయిలో మరి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్ అందరూ వస్తున్నారు కాబట్టి మంచి వైద్యం, స్పెషలిస్ట్ వైద్యం అంతా కూడా ఏలూరులో అందుబాటులోకి వచ్చింది. ఇంకొద్ది కాలం పోతే మన విజయవాడ కానీ గుండ్రు కానీ అసలు రెఫరల్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు కూడా మనకు 1 ఇయర్స్లో ఏలూరులోనే అందుబాటులోకి వస్తాయి. మరి దానికి ముఖ్యంగా మన హాస్పిటల్ని జిల్లా ఆసుపత్రిని ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్గా ప్రజలకు చూపించాలి, అటువంటి వైద్య సేవలు ఇక్కడ అందించాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నటువంటి మన శోభన్ రెడ్డి గారికి మరొకసారి మరి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి తరఫున మా తరఫున అందరికి కూడా మన ప్రీతమ నాయకులు శ్రీ ఆనాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. జై జీవి మౌల్ ఆషాఢం కేచి సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీల్లో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.